ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలపై అధికారులు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫ్లడ్ ఏరియాలో ఆహారం, నీటి సరఫరాపై రివ్యూ చేశారు డిప్యూటీ సీఎం పవన్. వరద బాధితుల సహాయం కోసం ఏపీ సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని, శానిటేషన్ పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. సహాయక చర్యలపై అధికారులు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు బాబు. ప్రతి ఇంటికి బియ్యం, నూనె, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. సహాయక చర్యలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రతి బాధితుడిని ఆదుకుంటామన్నారు. సహాయక చర్యల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, బోట్లు, హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు బాబు. 7 లక్షల మందికి తయారు సర్వే చేయాలంటే కొంతమంది కొండ పైన ఉంటారు, కొంతమంది వాటర్లో ఉంటారు, కొంతమంది 4వ అంతస్తులో ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలనో అనునిత్యం మానిటర్ చేస్తున్నాం. కడాన హెలికాప్టర్స్ పెట్టి మిద్దె పైన కూడా ఫుడ్ ప్యాకెట్స్ వదిలిపెట్టాం. డ్రోన్స్ పెట్టి ఇంటికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్లకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. ఇది మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు. బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. ఎవరు 1 రూపాయి వసూలు చేసినా మానవత్వం లేకుండా చేస్తే చాలా సీరియస్ గా ఉంటుంది. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ముంపు ప్రాంతాలను గుర్తిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద ప్రభావిత ప్రాంతాల్లో డిజాస్టర్ పోలీస్ సిబ్బంది సహాయక చర్యలో పాల్గొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో 233 కిలోమీటర్ల మేర పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు పవన్ కళ్యాణ్. అంటువ్యాధులు ప్రబలకుండా సూపర్ క్లోరినేషన్ చేస్తున్నామని చెప్పారు. డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహారం అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన అనుభవంతో ముందుకెళ్తున్నామని తెలిపారు పవన్ కళ్యాణ్. వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్, సపోజ్ రోడ్లు తెగిపోయినాయి, గట్లు తెగిపోయినాయి, అలాగే రోడ్లు పాడైపోయినాయి, సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి. అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి ఎంత, దాదాపు 200 కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు 96 కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు, దాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం. బుడమేరు గండ్లు పూడ్చివేతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి నారా లోకేష్. బుడమేరు, కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గన్ల వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గన్లు పూడ్చివేతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీలో వరద బాధితుల సహాయం కోసం ఏపీ సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. విజయవాడ కలెక్టరేట్ దగ్గర పలువురు ప్రముఖులు సీఎం చంద్రబాబును కలిసి చెక్కుల రూపంలో, నగదు రూపంలో సాయం అందజేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా తమ వంతు సాయం అందించామన్నారు దాతలు. దాతృత్వాన్ని చాటుతూ విరాళాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు.